ఇమ్యూనిటీ అని చెప్పు. ఫస్ట్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు రెండు రకాలుగా క్లాసిఫై చేసాం మనం. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, రెండవది అడాప్టివ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మనకు బై బర్త్ మనకి మన బాడీలో ప్రొటెక్షన్, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఆ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో అది ఇన్నేట్ ఇమ్యూనిటీ. అది స్కిన్ కావచ్చు, లేదా సీలియా కావచ్చు, సెక్రీషన్స్ కావచ్చు, టీయర్స్ కావచ్చు, సెలైవే కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్నేట్ ఇమ్యూనిటీలోకి వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి, అడాప్టివ్ ఇమ్యూనిటీ చెప్పుకుంటున్నాం ఆల్రెడీ. అంటే మనం అడాప్ట్ చేసుకుంటున్నాం ఇమ్యూనిటీని, మనం అక్వైర్ తెచ్చుకుంటున్నాం, అక్వైర్ చేసుకుంటున్నాం. సో దానికి అనుకుని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం, లేదా అడాప్టివ్ ఇమ్యూనిటీ అని పిలుస్తాం. సో దాంట్లో మనం రెండు రకాలుగా ఫస్ట్ క్లాసిఫై చేస్తాం, ఒకటి న్యాచురల్, రెండోది ఆర్టిఫిషియల్. న్యాచురల్లో మళ్ళీ రెండు రకాలుగా క్లాసిఫై చేస్తాం, యాక్టివ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. న్యాచురల్గా మనం ఏ విధంగా ఇమ్యూనిటీని మనం తెచ్చుకుంటున్నాము, న్యాచురల్ పద్ధతిలో యాక్టివ్గా తెచ్చుకుంటున్నాము, ప్యాసివ్గా తెచ్చుకుంటున్నాము. యాక్టివ్గా ఏవి తెచ్చుకుంటున్నాము, క్లినికల్ సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి చిన్నప్పుడు ఏదైనా పొంగు లేదా అట్లా మనం పిలుస్తారు, చికెన్ పాక్స్ అని పిలుస్తాం కదా, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ తెలుసుకు మీ అందరికీ తెలుసు. అది వచ్చింది మన ఎవరికైనా సరే చిన్నప్పుడు వస్తుంది, అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఎవరైనా జాయిన్ అయ్యారా, ఓకే, ఆ వైరల్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల మనకి వచ్చేటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉన్నదో అది న్యాచురల్గా వచ్చినటువంటి అక్వైర్ చేసుకున్నటువంటి యాక్టివ్ ఇమ్యూనిటీ. అంటే మనకి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే అది వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అయింది. అటువంటి డెవలప్ అవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ మనకి ఇన్ఫెక్ట్ అయినప్పుడు కరోనా వైరస్ గురించి మనం బయటపడ్డాము. ఆ బయటపడిన తర్వాత బయటపడుతున్న టైంలో మనకు బాడీలో న్యాచురల్గా ఇమ్యూనిటీ తయారైంది. ఆ న్యాచురల్గా తయారైనటువంటి ఇమ్యూనిటీ మనం ఏమంటామంటే న్యాచురల్ యాక్టివ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. అడాప్ట్ చేసుకున్నాం ఇమ్యూనిటీని, న్యాచురల్గా వచ్చింది, యాక్టివ్ ఫేజ్లో వచ్చింది. అందువల్ల దీన్ని న్యాచురల్ యాక్టివ్ అడాప్టివ్ ఇమ్యూనిటీగా పిలుస్తాం. రెండో రకం ప్యాసివ్ ఇమ్యూనిటీ. ప్యాసివ్ ఇమ్యూనిటీ న్యాచురల్గా మనకి ఎలాగ వచ్చింది, వయా బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట, అండ్ ప్లాసెంటా. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్లాసెంటా ద్వారా ఐజీజీ అని చెప్పేసి మనకు ఒక ఇమ్యునోగ్లోబిన్ వస్తుంటుంది. అటువంటి ప్లాసెంటా ద్వారా వచ్చినటువంటి ఇమ్యునోగ్లోబిన్ కావచ్చు, అదే బ్రెస్ట్ మిల్క్ ద్వారా మనకు పుట్టిన తర్వాత మన తల్లి పాలు తాగుతాం కదా, బట్టి మురిపాలు అంటాం. తల్లిపాలు చాలా ఇంపార్టెంట్, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని. ఎందుకంటే బిడ్డకి న్యాచురల్గా ఇమ్యూనిటీ వస్తుంది అనమాట. సో దాంట్లో ఉన్నటువంటి ఐజీఏ కానీ ఐజీఎం కానీ ఐజీజీ కానీ ఇవన్నీ కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ బ్రెస్ట్ మిల్క్ ద్వారా, బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా పిల్లలకు చేరుకుంటాయి అనమాట. సో దాంట్లో ఇక్కడ ప్యాసివ్ అని ఎందుకంటే డైరెక్ట్గా యాంటీబాడీస్ని మదర్ మనకి ఇస్తుంది, డైరెక్ట్ యాంటీబాడీస్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ డిసీజ్ ఏం చేస్తుంది, డిసీజ్ డైరెక్ట్గా యాంటీబాడీస్ని ఇవ్వట్లా, యాంటీబాడీస్ మనం డెవలప్ చేసుకుంటున్నాం, మన బాడీలో యాక్టివ్గా డెవలప్ అవుతున్నాయి యాంటీబాడీస్. అందుకని వాటిని యాక్టివ్ ఇమ్యూనిటీ అన్న. ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే యాంటీబాడీస్ డైరెక్ట్గా ఇస్తుంది మన మదర్ మనకి, అది న్యాచురల్. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా వెళ్ళాం, ఆర్టిఫిషియల్. ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ వేయించుకుని చూసారా, ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ కోవిషీల్డ్ వేసుకున్నారు, కోవాక్సిన్ వేసుకున్నారు కొంతమంది. కోవిషీల్డ్ వేసుకున్నా కోవాక్సిన్ వేసుకున్నా అది కరోనా వ్యాక్సినేషనే. ఈ కరోనా వ్యాక్సినేషన్ ద్వారా మనం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకున్నాం సరే, అది అక్వైర్డ్ ఇమ్యూనిటీలో ఆర్టిఫిషియల్ మెథడ్లో యాక్టివ్గా ఉన్నటువంటి ఇమ్యూనిటీ. మళ్ళీ చెప్తాను చూడండి, ఇప్పుడు మనం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ, ఆర్టిఫిషియల్గా వేసుకున్నటువంటి ఆర్టిఫిషియల్గా వచ్చినటువంటి యాక్టివ్ ఫేజ్లో వచ్చినటువంటి అడాప్టివ్ ఇమ్యూనిటీ. క్లియరా, అర్థమైందమ్మా? రెండోది ప్యాసివ్ ఇమ్యూనిటీ. చూడండి, ప్యాసివ్ ఇమ్యూనిటీ ఏం చేశారు, మనం ఫస్ట్ ఫేజ్లో కరోనా వైరస్ యొక్క ఫస్ట్ ఫేజ్లో ట్రీట్మెంట్ ఏం చేశారు,
సీరమ్ ప్లాస్మా అన్నారు, ప్లాస్మా డొనేషన్ అని. ప్లాస్మా డొనేషన్ వినుంటారు కదా, పేరు బాగా వినుంటారు కదా. ప్లాస్మా డొనేషన్ చేస్తే ప్లాస్మా అనేటువంటిది ఇంజెక్ట్ చేస్తున్నారు, ప్లాస్మా అనేటువంటిది ఎక్కిస్తున్నారు బ్లడ్ బ్లడ్ లోకి. సో అలా ప్లాస్మా ఎక్కించడం ద్వారా ఈ ఈ కరోనా వచ్చినటువంటి పేషెంట్లు ఉన్నటువంటి యాంటీబాడీస్ అన్ని కూడా మరి రిమైనింగ్ ఏదైతే పేషెంట్ ఉన్నాడో కరోనా నుంచి సఫర్ అవుతున్న పేషెంట్ ఎక్కించడం ద్వారా డిసీజ్ ఏదైతే కరోనా వైరస్ ఉందో అది క్యూర్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ మీరు విని ఉంటారు. సో ఆ ప్లాస్మా డొనేషన్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అనమాట. ఈ స్లైడ్ అర్థమైంది ఉంటుంది మీకు అనుకుంటున్నాను, క్లియరా? ఓకే రైట్. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఈ స్లైడ్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఓకే ఓకేనా సార్? సార్ ఈ స్లైడ్ ఓకేనా సార్? ఏమైనా డౌట్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? హలో అర్థమైంది సార్. సత్యవాణి, సత్యవాణి ఓకేనమ్మా ఓకే రైట్. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఇప్పుడు అడాప్టివ్ ఇమ్యూనిటీ గురించి మెకానిజం చూద్దాం. ఈ మెకానిజంలో రెండు మెకానిజమ్స్ ఉంటాయి, ఒకటి సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్, రెండవది హ్యూమరల్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ లో టీ లింఫోసైట్స్ అని ఉంటాయి మనకి. సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ లో మనకి నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, మన డబ్ల్యూబీసీ సెల్స్ అని పిలుస్తున్నాం కదా, వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ మనకి 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, మ్యాక్రోఫేజెస్, లింఫోసైట్స్ అని పిలుస్తాం, అలాగే మోనోసైట్స్ అని కూడా ఉంటాయి. ఆ లింఫోసైట్స్ లో మళ్ళీ టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ అని పిలుస్తాం. అటువంటి లింఫోసైట్స్ ని మీడియేట్ చేసేటువంటి సెల్స్, మీడియేట్ చేసేటువంటి ఇమ్యూన్ రెస్పాన్స్ ని సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అని పిలుస్తాం అన్నమాట. అలాగే బి సెల్స్ అంటే మన బాడీలో ఫామ్ అయ్యేటువంటి యాంటీబాడీస్, యాంటీబాడీస్ అంటే రెండు రకాలు ఇక్కడమ్మా. ఒకటి సెల్స్ డైరెక్ట్ గా మనకు వచ్చినటువంటి బ్యాక్టీరియాని కానీ వైరస్ కానీ కిల్ చేసేటువంటి మెథడ్ ఒకటి. సెల్స్ వెపన్స్ తయారు చేసి వెపన్స్ ద్వారా అటాక్ చేసేటువంటి మెకానిజం ఒకటి. సెల్స్ డైరెక్ట్ గా అటాక్ చేస్తే దాన్ని సెల్ ఇమీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాము. సెల్స్ డైరెక్ట్ గా అటాక్ చేయకుండా వెపన్స్ అంటే ఇమ్యునోగ్లోబులిన్స్, యాంటీబాడీస్ తయారు చేసి యాంటీబాడీస్ ద్వారా అటాక్ చేస్తే దాన్ని హ్యూమరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ అని పిలుస్తాను అన్నమాట. ఓకే, ఈ రెండు డిఫరెన్సెస్. నెక్స్ట్, సో ఇప్పుడు సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ చూసినట్లయితే మనకి టీ సెల్స్ అని ఉంటాయి మన బాడీలో. టీ సెల్స్ అంటే థైమస్ సెల్స్ అనమాట. అంటే ఇవి ఈ ఇమ్యూన్ సెల్స్ అన్ని కూడా మనకి ఎక్కడ తయారవుతుంటాయి అంటే బోన్ మ్యారోలో తయారవుతుంటాయి. ఈ బోన్ మ్యారోలో తయారైనటువంటి ఈ సెల్స్ అన్ని కూడా మనకి ఈ టీ సెల్స్ వచ్చినప్పటికి థైమస్ అనేటువంటి ఒక గ్లాండ్ ఉంటుంది మనకి చెస్ట్ భాగంలో, ఆ థైమస్ లో డెవలప్ అవుతుంది అనమాట. అందుకని థైమస్ అనేటువంటి ఈ గ్లాండ్ చిన్న పిల్లల్లో డెవలప్డ్ గా ఉంటుంది, అడల్ట్స్ కి వచ్చినప్పటికి ఏమవుతుంటే అది మెల్లిగా రిడ్యూస్ అవుతూ వస్తుంది అనమాట. అందుకని చిన్న పిల్లల్లోనే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అడల్ట్ పర్సన్స్. మనకు మనతో కంపేర్ చేస్తే కొంచెం అడల్ట్ అంటే ఇంకా కొద్ది ఓల్డ్ పీపుల్ కి వెళ్ళినప్పటికీ ఈ థైమస్ మనకి చాలా మటుకు నాన్ ఫంక్షనల్ అయిపోతుంది అనమాట. అందువల్ల వాళ్ళ అంత ఏజ్ వెళ్ళినప్పుడు అంటే అబౌవ్ 60-70 ఇయర్స్ వచ్చినప్పటికీ వాళ్ళకి కంప్లీట్ గా ఇమ్యూనిటీ అనేటువంటిది చాలా మటుకు రిడ్యూస్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దానికి థైమస్ గ్లాండ్ ప్రధానమైన కారణం. సో థైమస్ అనేటువంటిది చిన్నపిల్లల్లో బాగా డెవలప్డ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని కరోనా వైరస్ కూడా మనకి చిన్నపిల్లలు అంత ఎఫెక్ట్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం అది. సో రికగ్నైజేషన్ ఆఫ్ పెప్టైడ్ యాంటీజెన్ ఆన్ ద మైక్రోఫేజ్
ఈజ్ అసోసియేషన్ విత్ మేజర్ హిస్టో కంపాటిబిలిటీ కాంప్లెక్స్ ఎంఎస్సి క్లాస్ ఐడెంటిఫై ద మాలిక్యూల్ ఆన్ ద సెల్ సర్ఫేస్ హెల్ప్ యాంటీబాడీ డిస్టింగ్విష్ సెల్ ఫ్రమ్ ద నాన్ సెల్. ఈ టీ సెల్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ మనకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బాడీలోకి వచ్చిన తర్వాత మ్యాక్రోఫేజెస్ అని ఉంటాయి, వీటిని ఫాగోసైటిక్ సెల్స్ అని పిలుస్తాం. అంటే వచ్చినట్టు వైరస్ ని కానీ బ్యాక్టీరియాని కానీ తీసుకుని ఇవి డైజెస్ట్ చేసి, డైజెస్ట్ చేసిన తర్వాత వాటిలో ఉన్నటువంటి ఆ ప్రోటీన్ పార్ట్ ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ ఉంది అనుకోండి స్పైక్ ప్రోటీన్ అనమాట, అలాగే ఏ వైరస్ అయినా సరే కొన్ని ప్రోటీన్ పార్ట్స్ ఉంటాయి ఆ సర్ఫేస్ మీద, ఆ ప్రోటీన్ పార్ట్స్ ని ఎంహెచ్సి క్లాస్ 1 అనేటువంటి రిసెప్టర్స్ ద్వారా ప్రజెంటేషన్ చేస్తాయి. అర్థమవుతుందా మీకు? ఏదైతే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి వచ్చిందో, వచ్చిన తర్వాత ఈ మ్యాక్రోఫేజెస్ అనేటువంటి సెల్స్ వాటిని లోపలికి తీసుకుని డైజెస్ట్ చేసుకుంటాయి. ఆ ప్రాసెస్ ని ఫాగోసైటోసిస్ అని పిలుస్తారు. అలా డైజెస్ట్ చేసుకున్న తర్వాత వాటి యొక్క బయట సర్ఫేస్, ఏదర్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, వాటి సర్ఫేస్ మీద ఉన్నటువంటి ప్రోటీన్స్ ని ఇవి రిప్రజెంటేషన్ చేస్తాయి. దేని ద్వారా రిప్రజెంటేషన్ చేస్తాయి? క్లాస్ 1 MHC మాలిక్యూల్స్ ద్వారా రిప్రజెంటేషన్ చేస్తాయి. అలా రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఈ టీ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఆ రిప్రజెంటేషన్ చేసినటువంటి మైక్రోఫేజెస్ దగ్గరికి వెళ్ళి ఆ ఎంహెచ్సి క్లాస్ 1 మాలిక్యూల్స్ కి బైండ్ అవుతాయి అనమాట. ఎలా బైండ్ అవుతాయి? టీ సెల్ రిసెప్టర్స్ అని ఉంటాయి, టీ సెల్ రిసెప్టర్స్ అంటాం, టీసీఆర్ అని పిలుస్తాం. ఆ టీసీఆర్ ద్వారా ఈ ఎంహెచ్సి క్లాస్ 1 మాలిక్యూల్స్ కి బైండ్ అవుతాయి. బైండ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ యాంటీజెన్ యొక్క ప్రోటీన్ పార్ట్ ఏదైతుందో ఆ ప్రోటీన్ పార్ట్ ని స్టడీ చేస్తుంది, సీక్వెన్స్ స్టడీ చేస్తుంది. సీక్వెన్స్ స్టడీ చేసి ఇప్పుడు ఏం చేస్తుందంటే యాక్టివ్ అవుతుంది. సీక్వెన్స్ స్టడీ చేసి యాక్టివ్ అవుతుంది. అప్పటి వరకు టీ సెల్ ఎలా ఉంటుంది? ఇనాక్టివ్ ఉంటుంది. ఎప్పుడైతే టీ సెల్ ఇనాక్టివ్ గా ఉండి ఎప్పుడైతే ఇది బైండ్ అయిందో ఇట్ బికమ్ టు యాక్టివ్. సో యాక్టివ్ అయిన తర్వాత రెండు రకాల ప్రాసెస్ చేస్తుంది. ఒకటి మనకి సైటోకైనిన్స్ అని చెప్పేసి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. సైటోకైనిన్స్ అంటే వాటి ఆ మాలిక్యూల్స్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో రిలీజ్ చేసి ఫస్ట్ ఏం చేస్తుందంటే అది సెల్ఫా నాన్ సెల్ఫా అనేటువంటిది కూడా రికగ్నైజ్ చేయగలుగుతుంది. అంటే అది మన బాడీ పార్ట్కి సంబంధించినటువంటి పోర్షన్, ఇది ఫారిన్ పార్టీ గల అనేటువంటిది కూడా రికగ్నైజ్ చేయగలుగుతుంది టీ సెల్స్. సో రికగ్నైజ్ చేసి ఇది ఫారిన్ పార్టికల్ అని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ ఏమంటామంటే సైటోకైనిన్స్ అని పిలుస్తాం, సైటోకైనిన్స్ అంటాం. ఆ సైటోకైనిన్స్ ఇప్పుడు కరోనా వైరస్ లో వచ్చేటువంటి ప్రోటీన్స్ ని IL-6 అని వింటాం. IL-6 అనేటువంటి కాన్సెప్ట్ మీరు విని ఉంటారు, ఇంటర్లుకిన్-6 అని నేను చెప్పేసి. ఈ IL-6 అనేటువంటి మాలిక్యూల్స్ ఇప్పుడు చూడండి, కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి బ్లడ్ థిక్నెస్ పెరిగిపోయి క్లాట్స్ ఫామ్ అయిపోయి చలం చనిపోయారని చెప్పేసి విని ఉంటారు మీరు. అలా చనిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏం చెప్తారంటే బ్లడ్ అనేటువంటి డెన్సిటీ పెరిగిపోయింది, థిక్నెస్ అయిపోయింది, బ్లడ్ థిక్నెస్ అయిపోవడం వల్ల క్లాట్స్ ఫామ్ అయినాయి అని చెప్పేసి ఉంటారు. ఆ బ్లడ్ థిక్నెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏం చెప్తున్నారంటే చాలా మంది సైటోకైనిన్ స్ట్రోమ్ వస్తుందని చెప్తున్నారు. ఆ సైటోకైనిన్స్ ఏంటంటే IL-6 అనమాట, అటువంటి సైటోకైనిన్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన తర్వాత మనకి ఆ సెల్స్ ఏం చేస్తారు, రిమైనింగ్ టీ సెల్స్ ని యాక్టివేట్ చేస్తాయి అనమాట. రిమైనింగ్ టీ సెల్స్ ని యాక్టివేట్ చేస్తే ఆ టీ సెల్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ గా ఎఫెక్టెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వైరస్ ఎఫెక్టెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చిందండి, ఇప్పుడు ఈ టీ సెల్స్ ఏం చేస్తాయి, ఏ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి, లంగ్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. అందువల్ల మనకి లంగ్స్ యొక్క ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు లంగ్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి, వైరస్ వల్ల డ్యామేజ్ అవుతుంది. అంటే ఇక్కడ వైరస్ వల్ల డ్యామేజ్ అవ్వడం ఒక పోర్షన్ అయితే, రెండోది ఏంటంటే మన బాడీలో తయారైనటువంటి ఈ టీ సెల్స్ ఏవైతున్నాయో ఈ టీ సెల్స్ వెళ్ళి మనకి లంగ్స్ ని ఎఫెక్ట్ అయినటువంటి లంగ్ వైరస్ ఎఫెక్ట్ అయినటువంటి లంగ్స్ ని వైరస్ కల్చర్ అవుతుంది కదా, లోపల పెరుగుతూ ఉంటుంది కదా,
వాటిని పెరగకుండా చేయటం కోసం మన బాడీలో ఉన్నటువంటి లివర్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ఆ లివర్ సెల్స్ ఏమవుతాయి, డిస్ట్రాయ్ అయిపోతాయి. అందువల్ల లివర్ ఏం చేస్తుంది, మన సిటీ స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్ చేసిన చూడండి 2%, 3%, 4%, 5%, ఇలా మెన్షన్ చేస్తారు. అంటే అంత పర్సంటేజ్ డ్యామేజ్ అయిపోతున్నాయి లంగ్స్ అని అర్థం అనమాట. సో అలాగే ఒక 20% వరకు లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయి అనుకోండి, అప్పుడు మీకు ఆక్సిజన్ సప్లై సరిపోతుంది, ఆక్సిజన్ డెఫిషిట్ వస్తుంది. ఆక్సిజన్ డెఫిషిట్ వస్తే సాచురేషన్ తగ్గిపోతుంది, సాచురేషన్ తగ్గిపోతే అప్పుడు మీరు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతారు, ఆక్సిజన్ పెట్టవలసి వస్తుంది, ట్రీట్మెంట్ అంతా మారిపోతుంది. సో ఇది అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ అనమాట. సో ఇది టీ సెల్స్ చేసేటువంటి, ఇది ఈ ఈ టీ సెల్స్ చేసేటువంటి పని అనమాట. ఏవి? సైటోటాక్సిక్ టీ సెల్స్ అనమాట. ఓకే, వాటిని మనం CD4 సెల్స్ అని కూడా అంటాం. CD4 సెల్స్, ఈ కాన్సెప్ట్ మీకు CD4 సెల్స్, CD8 సెల్స్ మీకు సిలబస్ జరిగింది. ఓకేనా? సో CD4 సెల్స్ అనేటివి డైరెక్ట్ గా మనకి మైక్రోని కిల్ చేస్తుంది. ఓకే, అదే CD8 సెల్స్ అయితే మనకి మనకి సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఓకే రైట్. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్ చూద్దాం. మనకు దేంట్లో మెకానిజంలోనే ప్రైమరీ రెస్పాన్స్ అని అంటాము. ప్రైమరీ రెస్పాన్స్ ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ క్లోన్స్ ఆఫ్ టీ సెల్స్ అండ్ మెమోరీ క్లోన్స్. సో ప్రైమరీ రెస్పాన్స్ టీ సెల్స్ తయారవుతాయి, అవి మెమోరీ సెల్స్ కూడా తయారైన తర్వాత డెవలప్ ఇన్ సెవరల్ డేస్ అండ్ డస్ నాట్ లిమిట్ ద ఇన్ఫెక్షన్. సో కొన్ని రోజు టైం పడుతుంది అనమాట ఈ లోపల, అందుకని ఇన్ఫెక్ట్ అవుతున్నప్పుడు మనకి సిమ్టమ్స్ రావడానికి కొంత టైం పడుతుంది అలాగని, దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఈ లోపల ఈ టీ సెల్స్ అన్ని కూడా డెవలప్ అవుతుంటాయి అనమాట. సెకండ్ రెస్పాన్స్ అంటే ఏమవుతుందంటే, అలాగే ప్రీవియస్ ఉన్నటువంటి రెస్పాన్స్ కి సెకండ్ రెస్పాన్స్ ఇమీడియట్ గా వస్తుంది. అందుకని ఫస్ట్ టైం వచ్చిన తర్వాత సెకండ్ టైం వైరస్ ఇన్ఫెక్ట్ అయినా సరే సిమ్టమ్స్ మనం బయటపడకుండానే సెకండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ బాగా డెవలప్ అయ్యి మనకి ఇమీడియట్ గా దానికి అటాక్ ఇస్తుంది అనమాట. సో హ్యూమరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి. హ్యూమరల్ ఇమ్యూన్ రెస్పాన్స్ కి వచ్చినప్పటికి బి సెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి దీంట్లో. సో యాంటీజెన్ ప్రెజెంటేషన్ తీసుకొస్తుంది, దీంట్లో MHC క్లాస్ 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇవి వచ్చిన తర్వాత బి సెల్స్ ఏమవుతాయంటే రెండు కింద డెవలప్ అవుతాయి. ఎలాగంటే ఒకటి మెమొరీ సెల్స్, రెండోది ప్లాస్మా సెల్స్. ఇవి కూడా మెమొరీ దాచుకుంటాయి, ఏ వైరస్ వచ్చింది మన బాడీలోకి, ఏ యాంటీబాడీ వచ్చింది, ఏ బ్యాక్టీరియా వచ్చింది అనేది దాచుకున్న తర్వాత రెండోది ప్లాస్మా సెల్స్ కింద డెవలప్ అయ్యి ఆ ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి అసలైన వెపన్స్ అనమాట యాంటీబాడీస్. అంటే మన బాడీలో ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయని చెప్తున్నా సరే, ఆ డెవలప్ చేసేటువంటి యాంటీబాడీస్ సెల్స్ ఏంటంటే టీ సెల్స్ కాదు, బి సెల్స్. బి సెల్స్ మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ చేస్తాయి, టీ సెల్స్ కాదండి. టీ సెల్స్ ఎప్పుడు కూడా మనకి రెండు రకాల ప్రాసెస్, ఒకటి డైరెక్ట్గా సెల్స్ ని కిల్ చేసేస్తాయి, రెండోది కెమికల్స్ రిలీజ్ చేసి మీడియేట్ చేస్తాయి. అదనమాట టీ సెల్స్ చేసేటువంటి పని. ఓకే, తర్వాత బి సెల్స్ అయితే ఏం చెప్తున్నాం మనకు, బి సెల్స్ బి లింఫోసైట్స్ స్పెసిఫిక్ యాంటిజెన్ రికగ్నైజ్ చేసి అవి యాంటీబాడీస్ ని ప్రొలిఫరేట్ చేయడానికి ప్లాస్మా సెల్స్ కింద డెవలప్ అవుతుంటాయి. ఒక పక్కన మెమొరీ సెల్స్ కింద కూడా అవి డెవలప్ అవుతాయి. ఆ మెమొరీ అనేటువంటిది అలా ఉంటుంది అనమాట, మెమొరీ మనకు దాని యొక్క లైఫ్ అనేటువంటిది అలా మెమొరీ సెల్స్ కింద అలా డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఈ బి సెల్స్ తయారు చేసేటువంటి వాటిని మన యాంటీబాడీస్ ని మనం ఇమ్యూనోగ్లోబులిన్స్ అని అంటాం. ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ మన బాడీలో ఒక 5 టైప్స్ ఉంటాయి ఇమ్యూనోగ్లోబులిన్స్. సో IgG, IgA, IgD, IgM, IgE అని చెప్పేసి ఇలా ఒక 5 టైప్స్ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. సి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబిన్ అనమాట. ఇది మీకు అక్కడ వైలెట్ కలర్ లో వేరియబుల్ రీజన్ అనేది కనపడుతుంది చూసారా, ఆ వేరియబుల్ రీజనే యాంటీజెన్ బైండింగ్ అయ్యేటువంటి సైట్ అనమాట. సో రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది, ఈ వేరియబుల్ రీజనే మారుతూ ఉంటుంది యాంటీబాడీకి. అందుకని చూడండి యాంటీబాడీస్ 5 ఉన్నా యాక్టివ్ ఉన్న యాంటీబాడీ 1 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ IgA ఉందనుకోండి, ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది IgA బ్లడ్ లో తిరుగుతాను. ఈ IgA మలేరియా కన్నా IgA వస్తుంది, కరోనా కన్నా IgA వస్తుంది, ఇంకొక వైరస్ కన్నా IgA వస్తుంది. కాకపోతే ఇవన్నీ IgAలు ఒకేలాగా ఉంటాయంటే ఒకేలాగా ఉండవు. ఎక్కడ వేరియేషన్ వస్తుంది? ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఆ వేరియబుల్ రీజియన్లోనే వేరియేషన్ వస్తుంది అనమాట. ఆ వేరియేషన్ ఎలాగొస్తుంది? ఏదైతే మ్యాక్రోఫేజు డైజెస్ట్ చేసి బ్యాక్టీరియా డైజెస్ట్ చేసి
రిప్రజెంటేషన్ చేసిందో ఆ రిప్రజెంటేషన్ ద్వారా వచ్చినటువంటి సీక్వెన్స్ ని బట్టి బి సెల్స్ ఈ యాంటీబాడీని తయారు చేస్తాయి. అందువల్ల ఈ యాంటీబాడీస్ స్పెసిఫిక్ గా ఆ బ్యాక్టీరియాకి ఆ వైరస్కి అటాచ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమ్యూనోగ్లోబులిన్ కరోనా వైరస్ కి సంబంధించింది అనుకోండి, ఈ డైరెక్ట్ గా ఈ ఇమ్యూనోగ్లోబులిన్ దేనికి బైండ్ అవుతుంది? కరోనా వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ కి డైరెక్ట్ గా బైండ్ అవుతుంది, ఇంకా దేనికి బైండ్ అవుతుంది అనమాట. అంత స్పెసిఫిక్ గా ఉంటుంది ఇది. సో దాంట్లో ఫస్ట్ వన్ ఐజీజీ, ఇది 70 to 70% ఆఫ్ టోటల్ ఇమ్యూనోగ్లోబిన్. మొత్తం 100 ఇమ్యూనోగ్లోబిన్స్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో 70% ఐజీజీ ఉంటాయి అనమాట. సో సెక్రీటెడ్ ఇన్ ద హై క్వాంటిటీస్ అండ్ సెకండరీ ఎక్స్పోజర్, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇవి తయారవుతాయి. అండ్ క్రాస్ ద ప్లాసెంటా, చెప్పాను కదా ఫస్ట్ స్టెప్ పేపర్, న్యాచురల్ గా వచ్చేటువంటి ప్యాసివ్ ఇమ్యూనిటీలో ఇది ఒకటి అనమాట ఐజీజీ అనేటువంటి. మన మదర్ యొక్క గర్భంలో ఉన్నప్పుడు మనకి ప్లాసెంటా ద్వారా వచ్చేటువంటి ఒక ఇమ్యూనోగ్లోబులిన్ ఐజీజీ. సో మేజర్ ఫంక్షన్స్ ఏంటి అనేది, న్యూట్రలైజ్ ద మైక్రోబ్స్ అండ్ టాక్సిన్స్. ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చినప్పుడు దాని యొక్క కెమికల్స్ ని కానీ వాటిని కానీ న్యూట్రలైజ్ చేయడానికి ఐజీజీ చాలా యూజ్ అవుతుంది. అలాగే యాంటిజెన్స్ ను ఫాగోసైటోసిస్ ప్రాసెస్ ని మనకి ఆపోజినైజ్ చేస్తుంది, ఫాగోసైటిక్ ప్రాసెస్ ని. అలాగే యాక్టివేట్ ద కాంప్లిమెంట్, కాంప్లిమెంట్ సిస్టమ్ ఉంటుంది అనమాట, కాంప్లిమెంట్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తుంది. ప్రొటెక్ట్ ద న్యూ బోర్న్, ఎందుకంటే మదర్ నుంచి వచ్చేటువంటిది ఇది ఐజీజీ ఒకటి, అప్పుడే తయారు న్యూ బోర్న్ బేబీకి వచ్చేటువంటి ప్రొటెక్షన్ ఐజీజీ నుంచే ప్రొటెక్షన్ అనేటువంటిది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఐజీఎం, ఇది ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో వస్తుంది ఐజీఎం. సో మేజర్ ఫంక్షన్ ఏంటంటే ఇది ప్లాసెంటా ద్వారా రాదండి, ప్లాసెంటా ద్వారా వచ్చేటువంటి ఒకటే ఒకటి ఐజీజీ ఒకటి. సో ఫస్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్ లో ఇది తయారవుతుంది, తర్వాత యాక్టివేట్ ద కాంప్లిమెంట్ సిస్టమ్, ఇది కూడా కాంప్లిమెంట్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తుంది. యూజ్ ద మార్కర్ ఫర్ ద రీసెంట్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు కరోనా వైరస్ కి టెస్ట్ చేస్తున్నారు సరే, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అని చెప్పేసి, అలాంటి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్, తర్వాత డెంగ్యూ టెస్ట్ చేసినప్పుడు ఐజీఎం టెస్ట్ చేస్తారు. సో ఐజీఎం పాజిటివ్ వచ్చిందంటే ఇన్ఫెక్షన్ వచ్చినట్టే లెక్క అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఐజీఏ, ఇది కూడా మనకి సేరంలో ఎక్కువగా కనపడుతుంటది ఐజీఏ అనేటువంటిది. న్యూట్రలైజ్ ద మైక్రోబ్స్ అండ్ టాక్సిన్స్, ఐజీజీ చేసే పని ఇది కూడా చేస్తుంది. ఐజీడి, ఇది సాధారణంగా పెద్దగా రూల్ అనేటువంటిది అంత క్లియర్ గా లేదు, కానీ ఇది కూడా బి సెల్స్ మీద సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఒక మేజర్ ఇమ్యూనోగ్లోబిన్. నెక్స్ట్ ఐజీఈ, ఇది అలర్జెటిక్ రియాక్షన్స్ ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతుంది, హైపర్ టెన్షన్ హైపర్ సెన్సిటివిటీలో ఇది ఎక్కువగా రెస్పాండ్ అవుతుంటుంది ఐజీఈ అనేటువంటి అలర్జెటిక్ రియాక్షన్స్. అంటే మనకి కాఫ్ కానీ స్నీజింగ్ కానీ లేదంటే ఇచ్చింగ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఐజీజీ ఐజీఈ అనేటువంటి ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది. ఓకే, సో ఐజీఎం ప్రొడ్యూస్ ఇన్ ద ఫస్ట్ రెస్పాన్స్ టు మెనీ యాంటిజెన్స్ లెవెల్ రిమైనింగ్ ఐ ట్రాన్సిక్లీ. సో ఐజీఎం అనేటువంటి ఫస్ట్ రెస్పాండ్ అవుతుంది, తర్వాత ఐజీజీ అనేటువంటి తర్వాత ప్రొడ్యూస్ అవుతుంది, తర్వాత మనకి ఐజీఈ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సాధారణ చూడండి ఇక్కడ సీక్వెన్షియల్ రెస్పాన్స్ చూడండి, సీక్వెన్షియల్ రెస్పాన్స్ చూసినట్లయితే ఫస్ట్ రెస్పాన్స్ ఐజీఎం అని ఐజీఎం ఐజీజీ కూడా రిలీజ్ అయ్యింది. సో ఐజీజీ అనేటువంటి సెకండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ వరకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, ఐజీఎం మీద ఫస్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్ తో ఆగిపోయింది మనకి. ఓకే, సో ఫెయిల్యూర్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్, మనకి ఫెయిల్యూర్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చినప్పుడు సో దేని మీద అంటే మనకి సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి గురించి మనం చెప్పుకోవాలనుకోండి, హెచ్ఐవిలో మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ ఫెయిల్ అవుతుంది పర్టికులర్గా, అందుకని దాన్ని ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే కొన్ని మైక్రోబ్స్ వల్ల కూడా మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ ఫెయిల్ అవుతుంది, సమ్ క్యాన్సర్స్ వల్ల ఇమ్యూన్ రెస్పాన్స్ ఫెయిల్ అవుతుంది, హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ వస్తుంటాయి ఇమ్యూన్ రెస్పాన్స్ ఫెయిల్ అవటం వల్ల. సో ఈ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అనేటువంటి మీకు సిలబస్లో లేదు,
సో దీన్ని పక్కన పెట్టేసేయండి. కానీ బ్రీఫ్గా మీకు చెప్తాను, హైపర్ సెన్సిటివిటీ ఏంటంటే మీకు ఓవర్ రియాక్షన్ వస్తుంది. కొంతమంది చూడండి డస్ట్ అస్సలు పడదు అనమాట. డస్ట్ అంటే అది పెథజన్ కాదు, అది అయినా సరే ఆ డస్ట్కి మీ బాడీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఓవర్ రియాక్షన్ అయిపోతుంది అనమాట. దాన్ని హైపర్ సెన్సిటివిటీ అంటాం. అలాగే ఏదైనా చిన్న మామూలుగా మాదిరిగా చీమ కుట్టింది అనుకుని అందరూ తట్టుకోగలుగుతారు, వాళ్ళు చీమ కుట్టినా సరే తట్టుకోలేరు అనమాట. ఇమీడియట్గా బాడీ అంతా స్వెల్లింగ్ అయిపోవడం, ఇచ్చింగ్ వచ్చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. అటువంటి దాన్ని హైపర్ సెన్సిటివిటీ అంటారు అనమాట. అలాగే ఎలర్జీ రియాక్షన్స్, ఎలర్జీ రియాక్షన్స్ అంటే అది దీని హైపర్ సెన్సిటివిటీలోకి వస్తుంది. ఇది కూడా ఓవర్ రియాక్షన్స్ అంటే కాకపోతే ఎన్విరాన్మెంటల్ సబ్స్టెన్సెస్ కి, అంటే కొంత స్మోక్ కి ఎలర్జీ వస్తుంటుంది, డస్ట్ కి ఎలర్జీ వస్తుంటుంది, అలాగే పాలింగ్ గ్రెయిన్స్ కి ఎలర్జీ వస్తుంటుంది. ఇలాంటి వాటికి ఎన్విరాన్మెంటల్ సబ్స్టెన్సెస్ కి వచ్చేస్తే దాన్ని ఎలర్జీ అంటారు అనమాట. ఓకే. అలాగే మూడోది ఆటో ఇమ్యూనిటీ. ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి మన బాడీ సిస్టమే మన బాడీని అటాక్ చేసేస్తుంది, అంటే హెల్దీగా ఉన్నటువంటి సెల్స్ ని డ్యామేజ్ చేసేస్తుంది. ఇప్పుడు ప్యాంక్రియాస్ ఉందనుకోండి, అది ఎటువంటి దాన్ని ఫంక్షన్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఏదో వైరస్ అటాక్ అవ్వడం వల్ల ఆ వైరస్ తయారైన ఇమ్యునోగ్లోబులిన్స్, ఆ ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే యాంటీబాడీస్ వైరస్ ని అటాక్ చేయడం మానేసి ప్యాంక్రియాస్ ని అటాక్ చేస్తాయి. అలా ప్యాంక్రియాస్ ని ఎందుకు అటాక్ చేస్తున్నాయి అని అట్లయితే, ఒకటి ఆ ప్యాంక్రియాటిక్ సెల్స్ మీద ఉన్నటువంటి రిసెప్టర్స్ అంటే సెల్ఫ్ నాన్ సెల్ఫ్ రికగ్నైజ్ చేసుకోవడానికి కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీకి వస్తున్నారు అనుకోండి, కాలేజీకి వస్తున్నప్పుడు మీరు కాలేజీ డ్రెస్ వేసుకురావాలి, యూనిఫాము, కాలేజీ ఐడి కూడా వేసుకురావాలి. ఈ రెండు కూడా మిమ్మల్ని కాలేజీ స్టూడెంట్స్, మా కాలేజీ స్టూడెంట్స్ రికగ్నైజ్ చేయడానికి ఉన్నటువంటి క్వాంటిటీస్. అవి రెండు లేకుండా మీరు వచ్చారనుకోండి, ఐడి కార్డు తీసుకురాలేదు, స్కూల్ డ్రెస్ వచ్చారనుకోండి, అప్పుడు మీకు కాలేజీ స్టూడెంట్ అని మేము రికగ్నైజ్ చేయలేం కదా, ఒక అవుటర్ మిమ్మల్ని ట్రీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగా ఈ బాడీలో ఉన్నటువంటి సెల్స్ కూడా ఇవి ఓన్ బాడీ సెల్స్ అని చెప్పుకోవడానికి కొన్ని సర్ఫేస్ రిసెప్టర్స్ ఉంటాయి. ఆ సర్ఫేస్ రిసెప్టర్స్ ఫెయిల్ అయితే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అది నాన్ సెల్ఫ్ కింద రికగ్నైజ్ చేసి వాటిని అటాక్ చేస్తుంది. అటువంటి వచ్చినటువంటి అటువంటి అలాంటి ప్రాసెస్ లో వచ్చేటువంటి డిసీజ్ నే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో ఇమ్యూన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి హెచ్ఐవి వైరస్, హెచ్ఐవి వైరస్ వల్ల ఇమ్యూన్ డెఫిషియన్సీ వస్తుంది. ఆ హెచ్ఐవి వైరస్ ఏ విధంగా అటాక్ట్ చేస్తుంది, హెచ్ఐవి వైరస్ ని ఏ విధంగా మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి, హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి ఏ విధంగా వెళ్తుంది, వెళ్ళిన తర్వాత దాని చేసేటువంటి ఏ విధంగా అది రిప్లికేట్ అవుతుంది అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. రేపటి క్లాస్ లో దానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఓకేనమ్మా.